ఇవాళ నేను నా హాస్పిటల్ మూవ్ అవుతూ ఓల్డ్ షెల్ఫ్స్ అన్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఐఎమ్ సారీ ఫర్ ద మెస్ హియర్. సో ఎన్నో పెన్నులు ఉన్నాయి. పెన్నులు ఉంటే ఉంటూ చూస్తూ ఉంటే చాలా ఈ పర్టికులర్ పెన్ను అపూర్వమైన పెన్ను షెల్ఫ్లో కనిపించింది. ఇది నాకు తెలిసి 2010 అనుకుంటా. ఒక పేషెంట్ ముసలావిడ, 80 ఏళ్ళు, ఎండ్ స్టేజ్ క్యాన్సర్ ఆవిడ. ఆవిడకి నేను నా దగ్గరికి వచ్చినప్పుడు పొట్టలో నీళ్లుండే, అవన్నీ తీసి ఆమెకి ఇచ్చింది ఏంటంటే నొప్పి తగ్గించడము, ప్రశాంతంగా ఉండటము. ఇంతవరకు నేను ఇచ్చిన కేరు. తెల్లావిడ, చాలా ముసలావిడ. సరే, ఆవిడకి ఎన్నో నెలలుగా సఫర్ అవుతూ ఉందంట. నా దగ్గరికి వచ్చేసరికి కొద్దిగా ఆ నొప్పి తెలియకుండా సుఖంగా ఒక 6 నెలలు బతికింది. తర్వాత వాళ్ళ కూతురు, ఒక ఆవిడ ఉన్నా లండన్లో ఉంటారు, ఒక ఆవిడ ఉన్నా అమెరికాలో ఉంటారు. ఆమె చనిపోతూ చనిపోయినప్పుడు ఆమె విల్ రాసిందంట, డాక్టర్ పులికి నా తరపున ఒక మంచి గిఫ్ట్, ఆయన పెన్ను అంటే ఇష్టం అని చెప్పి ఈ పెన్ను. తర్వాత ఆమె సరిని అప్పుడు అలా ఇద్దరు కూతుర్లు వచ్చి, సార్ మా అమ్మ చనిపోతూ ఆమె విల్లో మీ గురించి కూడా రాసి ఈ పెన్ను ఇమ్మన్నారండి అని చెప్పారన్నమాట. సో అందుకే అప్రూపంగా పెట్టుకున్నాను. సో జస్ట్ నేను ఈ షెల్ఫ్లు ఎత్తుతూ ఉంటుంటే కనిపించింది. సో దీంట్లో ఒక పాయింట్ చెప్పాలి, దీని విలువ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ విలువ ఎక్కువ అంటే ఒక పేషెంటు తన విల్లో రాయడం అనేది ఒక డాక్టర్కి చాలా గొప్ప విషయం ఒకటి. రెండోది, వాల్యూ ప్రైస్ పరంగా చూస్తే కూడా ఎక్కువ. సో విదేశాల్లో ఏంటంటే ఏ ఒకటి పేషెంట్ నుంచి ఆశించకుండా ఉండాలి. అందులోకి వస్తువు ద్వారా కానీ డబ్బుల ద్వారా కానీ ఆశించడం చాలా తప్పు డాక్టర్కి. సో నేను ఇది వచ్చినప్పుడు నేను ఇమీడియట్గా నేను తీసుకున్నామ్మా, ఇది చాలా విలువైంది, నేను తీసుకున్నాను అని తెలిస్తే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, అలాంటిది చేయకూడదు అని చెప్పానమాట. కాదండి, మా అమ్మగారు ఇలాగ విల్లో రాశారని చెప్పి చూపించారు. సరే అని ఎథికల్గా ప్రూవ్ చేసుకోవడానికి హాస్పిటల్ కమిషన్కి రాసి ఇలాగ తీసుకొచ్చి నాకు ఇగో ఇట్లా లెటర్ ఇచ్చారని చెప్పి వాళ్ళకి రాయడం జరిగింది. మళ్ళీ నేను కౌన్సిల్కి ఇన్ఫామ్ చేశాను. సరే వాళ్ళు ఏం చెప్పారంటే పేషెంట్ యొక్క ఆఖరి కోరిక, వాళ్ళు విల్లో రాశారు కాబట్టి తీసుకోమని చెప్పారు. సరే అలా తీసుకున్నాను. సో ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒకటి అపూర్వమైన పేషెంట్స్, వాళ్ళు ఇచ్చే వాల్యుబుల్ థింగ్స్ ప్రేమ. రెండోది, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్ పీపుల్. ఇక్కడ ఇండియాలో చాలా పేషెంట్స్ నా కోసం చాలా స్వీట్స్ అవి ఇవి తీసుకొస్తూ ఉంటారు. మంచిగా అనిపిస్తుంది, ప్రతిసారి నాకు అయ్యో ఏంటి వీళ్ళు ఎలా చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. సో అందుకంటే అంటే కొంతవరకు ఒక 100 రూపాయలు 200 రూపాయలు అయితే పర్వాలేదు. సరే మరీ విలువైనవి ఇస్తే నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే దానికోసమే మనం పనిచేస్తున్నామా అనిపిస్తూ ఉంటుంది. సో ఎథికల్గా ఉండటం కోసం నన్ను నేను డిక్లేర్ చేసుకుని సరే తీసుకోవాలా వద్దా అని చెప్తే వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేసింది ఏంటంటే వాళ్ళు బిల్లు రాశారు కాబట్టి తీసుకోవాలని చెప్పారు. సో యాక్చువల్లీ ఇదంతా హాస్పిటల్ మారదు, నేను నా షెల్ఫ్స్ క్లియర్ చేసుకుంటున్నాను. తీసుకుంటూ ఉంటే నాకు కనిపించింది. అండ్ 14 ఏళ్ళు అయిందనుకుంటా ఈ పెన్ను ఆడిచ్చి నాకు. సో అది ఒక గుర్తుకొచ్చింది. సో వీడియో చేద్దామని చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.